राजेंद्र नगर में क्रिकेट पर सट्टेबाजी करने वाला गिरोह हुआ गिरफ्तार। जहां क्रिकेट शायकीन आईपीएल मैचों से लुत्फानंदोज़ हो रहे हैं, वहीं कुछ गैर कानूनी लोग पैसे बटोर रहे हैं। हाल ही में पुलिस ने रंगारेड्डी ज़िले में एक क्रिकेट सट्टा गैंग को गिरफ्तार कर लिया है। मुलजिमान के कब्जे से भारी रकम भी बरामद कर ली गई है। पुलिस ने ठोस इत्तला पर ज़िले रंगारेड्डी के मायलरदेवपल्ली और मोइनाबाद थानों के इलाकों में छापे मारे। क्रिकेट सट्टेबाजी वहाँ पर की जा रही थी। सट्टेबाजी करने वाले चार अरकान पर मुश्तमिल गिरोह को गिरफ्तार कर लिया गया। मुलजिमान से 60 लाख रुपए की नकदी जब्त कर ली गई। इसके अलावा कई कंप्यूटर और लैपटॉप जब्त कर लिए गए। राजेंद्र नगर के DCP जगदीश्वर रेड्डी ने कहा कि कुछ दिगर अफराद को पकड़ने के लिए खसूसी टीमें तश्कील दी गई हैं जो मफरूर हैं। आइए देखते हैं इसकी मज़ीद तफसीलात। చాలా మంది అయాష్ చేయడానికి డిఫరెంట్ మీన్స్లో వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి పైసలు పొడగొట్టుకుంటారు, అప్పులు తెచ్చుకోవడం. ఈ పైసలు పొడగొట్టుకున్న వాళ్ళు కొద్దిమంది అఫెండర్స్ కూడా మారిన సందర్భాలు ఉన్నాయి మనకి. అంటే మరి డబ్బు మళ్ళీ ఎట్లా వస్తుంది? దొంగతనాలకు పాల్పడడం, లేకపోతే రాబరీకి పాల్పడతారు, లేకపోతే ఒక బైక్ తెప్పకు పాల్పడతారు, ఇంకోటి ఇంకోటి సమాజంలో ఏదో ఒక దానికి వాడు ఆర్థిక నేరం చేయడానికి కూడా ఎంతకపోవడం సైబర్ క్రైమ్. సో ఇవన్నిటి కారణం ఏంటంటే అతను చెడు అలవాట్లు కావ చేసుకోవడం, తద్వారా సంపాదిస్తా పత్తలాడినప్పుడు గేమింగ్ యాక్ట్లో పత్తాలు ఎట్లయితే మనము డబ్బులు వస్తాయని ఆశతోని వాళ్ళు చేసుకుంటారు, ఆడుతూ ఉంటారు, పొడగొట్టుకుంటూ ఉంటారు, మంగళసూత్రాలు కానీ అమ్ముకుంటారు. మీరు ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్ చూసింది కాబట్టి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది రెగ్యులర్గా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నా కూడా అక్కడక్కడ కొద్దిమంది బుకీసు పంటర్స్ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్స్ పాల్పడడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా ఇట్లనే 2-3 అఫెన్స్లలో కూడా సేమ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ మీద PDF కూడా పెట్టడానికి, వాళ్ళ మీద రికార్డ్స్ కూడా వెరిఫై చేసి అప్రోప్రియేట్గా ఉంటే వాళ్ళపైన PDF కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి చేసే వాళ్ళే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వీటిల్లకు పోవద్దని, ఏదో కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందని చాలామంది అట్లనే బానిసలైపోతారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఇట్లాంటి అక్రమ మార్గాలను సెలెక్ట్ చేసుకోకండి. సక్రమ మార్గమై కష్టపడదే మనకి ఎప్పటికి ఉంటుంది అని మీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని జనరల్ పబ్లిక్కి ఉంటుంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి ప్రాథమికంగా కొన్ని ఉంటాయి, అంటే కొంతమంది క్యాష్ ముందే ఇవ్వడం, కొంతమంది అడ్వాన్స్ ఇవ్వడం, కొంతమంది ఆల్రెడీ పంపించడం, లేకపోతే ఆల్రెడీ బెట్టింగ్లో సపోజ్ ఫస్ట్ అయినప్పుడే కొంతమంది డబ్బు కలెక్ట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ పర్సన్స్లో క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. కొన్ని మీరు అన్నట్టు టోటల్ ఆన్లైన్లో కొన్ని ఉంటాయి, అవి కూడా వెరిఫై చేసి ఎవరిని కేసులో ఫిక్స్ చేస్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ క్యాష్ ఈజ్ రికవర్డ్ ఇన్ పొజిషన్. సరే, మైలర్దపల్లికి ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా సార్? మైలర్దపల్లిలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. రవితేజీ అనే వ్యక్తి మెయిన్ పంటర్ ఎవరైతున్నారు, అతను కుక్కడ్పల్లి ప్రగతి నగర్ చెందినటువంటి వాడు. సురేష్ కూడా కుక్కడ్పల్లి చెందినటువంటి వాడు. బట్ ఓన్లీ డైవర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏంటి మేడం? యాప్స్ ఓకే, డెఫినెట్గా సైబర్ అఫెన్స్లలో అవి కూడా మీరు ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి. వాటి కూడా ఎవరైనా దృష్టికి మీకు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్స్ ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో రోజు మార్నింగ్ మనకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని లేకపోతే రకరకాలైనటువంటి సైబర్ ఫ్రాడ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం నమోదు కేసులు నమోదు చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. మీరు కూడా ఆన్లైన్ బెట్టింగ్లో ఉంటే ఆన్లైన్ ఎందుకు చాలాసార్లు వెబ్సైట్లలో కూడా మీకు చేస్తాము, పట్టుకోవడం జరిగింది, కేసులు కట్టడం జరిగింది. అట్లాంటి గ్రూప్స్ను ఐడెంటిఫై చేసి, అంటే ఈవెన్ గేమింగ్ యాప్లో కూడా చాలామంది ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతాం, అది కూడా అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఎవరన్నా మీ దృష్టికి వస్తే, అందుకే నేను ఖచ్చితంగా మీ ద్వారా అందరికి విజ్ఞప్తి చేసేది, ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాచారం ఫలానా ఆన్లైన్ యాప్ ద్వారా ఇట్లా జరుగుతుంది అంటే మాకు దాని మీద వీ విల్ వర్క్అవుట్ అండ్ డెఫినెట్లీ విల్ క్యాచ్ దెమ్ అండ్ విల్ రిజిస్టర్ కేసెస్. ఇంతవరకు ఉంది అనేది మా దగ్గర ఇంకా రికార్డ్ లేదు. ఒకసారి వెరిఫై చేసి, అంటే పేర్లు కూడా ఒకసారి తప్పు చెప్తా ఉంటారు మీరు. సో పర్సన్స్ చూసే ఫోటోలు సేమ్ ఉంటాయో కానీ పేర్లు వేరున్నాయి అనుకోండి, అప్పుడు మనకు కొంచెం ఈ
లేదు మనకున్న దాన్ని బట్టి టోటల్ ఇంతమంది అక్యూజ్డ్ ఇప్పుడు బీజేపీ ముగ్గురు మన కస్టడీలో మైనాబాద్ కేసులో ముగ్గురు కస్టడీలో ఉన్నారు మెయిన్ పట్టర్ వచ్చేసి శంకర్ అనే వ్యక్తి ఎబ్స్కాండింగ్లో ఉన్నాడు అతనితో పాటు ఇంకొక 5 మంది ఎబ్స్కాండింగ్లో ఉన్నారు అంటే 6 మంది టోటల్గా దాంట్లో మనం దొరికింది ఇక్కడికి సంబంధించి ఒక రవితేజ అనే వ్యక్తి ఉంది